బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ హీరోగా తెరకెక్కుతున్న జయ జానకి నాయక సినిమా కోసం హీరోయిన్ క్యాథరిన్ ఐటమ్ గర్ల్గా మారింది. ఏ ఫర్ యాపిల్ బిఎఫ్ బుజ్జులు అంటూ సాంగే. ఈ సాంగ్లో క్యాథరిన్ యమహాట్గా కనిపించింది. సోమవారం సాయంత్రం జయ జానకి నాయక ఆడియో రిలీజ్ జరిగింది. ఇదే సమయంలో చిత్ర ట్రైలర్తో పాటు ఐటమ్ సాంగ్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్ రిలీజ్ చేయడం ద్వారా క్యాథరిన్ హాట్ అండ్ సెక్సీ అందాలు చూపించి మాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. హీరోయిన్గా సినిమాలు చేసుకుంటున్న క్యాథరిన్ ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి కారణం భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేయడమే అని తెలుస్తుంది. గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అల్లుడు శ్రీను సినిమాలో కూడా తమన్నాకు భారీ రెమ్యునరేషన్ ఇప్పించి ఐటమ్ సాంగ్ చేయించిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు మూవీలో క్యాథరిన్ హీరోయిన్గా నటించింది. తన కోసం జయ జానకి నాయక సినిమాలో ఐటమ్ సాంగ్ చేయాలని, నీ కెరీర్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను, నా తర్వాత సినిమాల్లో అవకాశం ఇప్పిస్తాను, ఈ సినిమాకు భారీగా రెమ్యునరేషన్ ఇప్పిస్తాను అని బోయపాటి ఆమెను కన్విన్స్ చేశారంట. నిర్మాతలతో మాట్లాడి కేథరిన్కు భారీగా రెమ్యునరేషన్ ఇప్పించిన బోయపాటి ఐటమ్ సాంగ్లో ఆమెను ఎంత హాట్గా చూపించాలో అంత హాట్గా చూపించారు. దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయేలా మాస్ బిట్స్ దట్టించి ఈ సాంగ్ను కంపోజ్ చేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం జయ జానకి నాయక, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో వివి వినాయక్, బోయపాటి శ్రీను, జగపతి బాబు, మిర్యాల రవీందర్ రెడ్డి, బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్, శరత్ కుమార్, వాణి విశ్వనాథ్, రైటర్ రత్నం, సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ, దేవిశ్రీ ప్రసాద్, సాహి సురేష్, ప్రేమ్ రక్షిత్, కోటగిరి వెంకటేశ్వరరావు, తరుణ్ అరోరా తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.